న్యూస్ ప్రేక్షకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తలుపుల మండలం లిమిట్లో ఉన్నటువంటి బట్టరేపల్లి వాటర్ఫాల్ జలపాతం దగ్గర ఉన్నామండి. చాలా ఈ ప్రాంతం అనేటువంటి వాటర్ఫాల్కే కాదు ప్రకృతి ప్రేమికులు కూడా చాలా 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 ముఖ్యమైనటువంటిది. ప్రకృతి ప్రేమికులు కూడా చాలామంది కూడా వేలాది మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎలాంటే కదిరి కూతవేటు దూరంలో కేవలం 8-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క ప్రకృతి సోయగం, ప్రకృతి ఒడి అనేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఖాద్రి వనమూలికల ధ్యాన వనం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటివి. వివిధ రకాలైనటువంటి వనమూలికలతో కూడుకున్నటువంటి చెట్లు ప్రకృతి ప్రేమికులకు ఆకర్షవదనంగా ఉంటుంది. మరి రెండు కండ్లు కూడా చాలనటువంటి ప్రకృతి సౌందర్యం, ప్రకృతి ఎవరైతే ఆస్వాదిస్తారో ప్రకృతిని ఆస్వాదించినటువంటి వ్యక్తులు ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఉండరు. ప్రకృతిని ఆరాధంగా, ప్రకృతిని దైవంగా, ప్రకృతి మన యొక్క జీవనాడిగా ప్రేమించే సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది మన యొక్క భారతదేశంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటిది. మరి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఏవైతే ఈ ప్రపంచ మానవాళి కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ప్రకృతినే చాలా యావత్ జీవరాశులన్నీ కూడా ప్రకృతిలోనే ఉంటాయి. అంటే ప్రకృతి అంటే అడవిల్లో ఉంటాయి. మరి ఈ యొక్క ఈ ప్రకృతి సోయగం ప్రకృతికి అనుకూలంగా చాలా అసలు మనము ఇప్పుడైతే పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువైపోయింది కానీ మన ప్రాంతంలో ఆ కెమికల్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, పర్యావరణానికి హానికరమైనటువంటి రసాయనాలు కావచ్చు, అన్నీ కూడా గాల్లో కలిసి పొల్యూషన్ అయిపోయినటువంటి పరిస్థితులు. కానీ ఈ యొక్క ప్రకృతి ఎక్కడైతే మంచి గాలి మంచి వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతంలో చాలా ఆరోగ్యం ముఖ్యంగా మరి ముఖ్యంగా మనం జీవించడానికి ప్రతి ఒక్క ఈ జీవ మానవాళి కావచ్చు జీవం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ప్రకృతి అంటే ఆహ్లాదకరమైనటువంటి గాలి, ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి నీరు, భోజనం అంటే మనకు కావాల్సినటువంటిది మరి ముఖ్యంగా నీరు గాలి అనేటువంటిది. మరి దాంతోపాటే మనం తినడానికి ఆరోగ్యకరమైనటువంటి పోషక విలువలైనటువంటి పళ్ళు కావచ్చు వగేరే వగేరే. మరి ఇది మరి సైంటిస్టులు మేధావులంతా ఏం చెప్తారు, పర్యావరణ ప్రేమికులు అంతా కూడా మన టౌన్ ప్రాంతంలో పొల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతం సిటీ ప్రాంతంలో సిటీ లైఫ్లో దాదాపు 1 నెల రోజులు ఉంటే ఎంత మనకి ఆరోగ్యానికి హాని కలుగుతుంది అంటే మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ పరిస్థితులు అలా 1 నెల ఎనర్జీ అంతా కూడా 1 గంట ప్రకృతి ఒడిలో ఆ ఒక గాలి ఆ ఒక వాతావరణంలో ఉంటే 1 నెల మన బాడీ పొల్యూషన్ అయిపోయింది ఉంటే కూడా క్యూర్ అయ్యేటువంటి విధానము 1 గంట సేపు లేదా 2 గంటల సేపు ప్రకృతి ఒడిలో ఉంటే మంచిదని పర్యాటకులంతా కూడా చెప్తుంటారు. అంటే ప్రకృతి ప్రేమికులు సైంటిస్టులు కూడా చెప్తుంటారు. మరి అలాంటి వాతావరణం మన కదిరి ప్రాంతంలో ఉంది కనుక మన కదిరి ప్రాంతంలో కేవలం మన కదిరి కూతవేటు దూరంలో 8-10 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ప్రకృతిని కోరుకున్నటువంటి వ్యక్తులు అలాగే వాటర్ఫాల్ని కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మన కదిరికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బట్టరేపల్లి అడవిలో చాలా చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చాలా మంచి వాతావరణము మన బట్టరేపల్లి వాటర్ఫాల్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.